అధిక బరువు అనారోగ్య సమస్యలకు కారణం. డాక్టర్ వీణిలా వెయిట్ లాస్ డైట్ లో జాయిన్ అవ్వండి, బరువు తగ్గండి. నమస్తే రమగారు. నమస్తే చెయ్య. రమగారు, మంచి చందమామ కథ చెప్పుకుందామా? కొంతమందికి అదిరిపాటు ఉంటుంది, నేల మీద ఆగలేంతనం. అసలు ఆగరు రమగారు, పెన మీద గింజ పేలగించలాగా పేలిపోతూ ఉంటారు. ఏమిటో, ప్రతిదానికి ప్రతిదానికి పేలిపోతారు. నాకేం తక్కువ అనుకుంటారు, నేను అందరికంటే ఎక్కువ అని భావిస్తారు, ఎక్కువగా ఉండాలని కోరుకుంటాను. ఇలాంటి ఒక రాజకుమార్తె కథ బాగుంది. కళింగ రాజకుమార్తె మైనావతి మహాందగతట. ఆ పిల్లకి ముందు చిన్నప్పటి నుంచి నువ్వు సూపర్ 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 అనే మాట విని 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 ఎక్కిపోయి ఉందన్నమాట. ఓహో, నేను సూపర్ అని ఫీల్ అయిపోతుంది. ఫీల్ అయిపోతుంది. సూపరే అయితే మాత్రం, సూపర్ అయితే మాత్రం ఏమిటి? అదే కదా ఏమిటి, నేను అదే అనుకుంటా. చాలా మందిని చూస్తా నేను, ఒక ఆగలేదు నేను సూపర్ అనుకుంటావు, బాగుంది, అయితే ఏమైపోతావు? ఏమిటి, నీకే అందరిలాగానే నీకు రెండు కాళ్ళే ఉంటాయి, రెండు చేతులే ఉంటాయి, నువ్వు కొన్నాళ్లే ఉంటావు ఇక్కడ. కరెక్ట్ అమ్మగారు, అవునా కాదా? మీరున్నారే, మీరు మీరే అయితే ఏమిటి, నీ సూపర్ నీకే ఉంటుంది. కట్ చేసి స్టేటస్ పెట్టుకోవాలి. ఎంత సూపర్ వాళ్ళైనా అమ్మ నీ సూపర్ థింగ్, మగైనా ఆడైనా, గొప్పవాడు కానీ మామూలు వాడు కానీ ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు. నీ సూపర్ థింగ్ని గుర్తించనివి, లెక్క పెట్టనివి, అది అసలు అవసరమే లేనివి ప్రపంచంలో నీ జీవితంలోనే బోల్డన్ ఉంటాయి. ఎందుకు సూపర్ అనుకోవాలి? ఒక తాత్కాలికమైనది. ఇప్పుడు నేను భలే బాగున్నారు మీరు ఇవాళ అంటే ఓకే, నేను ఎప్పుడు బాగుంటాను అంటే మహాసౌందర్యంతో బాధపడుతుంటారు కొంతమంది, అదో బాధ. అక్కడి తమ తెలివితేటలు, తమ ప్రజ్ఞాపాఠ వాళ్ళ పట్ల ప్రతి వాడికి, తాడిని మించిన వాడు, దాన్ని తలకెత్తేవాడు, దాని తలదన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు. పైగా ఈ తాడెక్కటము, తాడిని తలదన్నటము అన్ని చోట్ల ఉపయోగపడవు, ఉపయోగపడవు. ఎందుకు వచ్చింది? నేల మీద కాళ్ళు పెట్టుకుని ఉండకూడదు హాయిగా, బాగా ఏమిటప్పటికీ ఉంటాయి ఆ కాళ్ళలా అని. నేల నిన్ను ఎప్పుడు మోసం చేయదమ్మా. అవును, నువ్వు నిలబడ్డ నేల నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టదు, హాయిగా నుంచోనిస్తుంది. నువ్వు నేల విడిచి సాగు చేస్తే ఏమిటో అవుతుంది. నాకు అలాంటి వాళ్ళని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది, ఏమిటి ఎందుకు ఇంత బాధపడతారు వీళ్ళు, హైరాన్ ఎందుకు అనిపిస్తుంది. చేసేస్తారు, ఏముండదు అక్కడ, ఇంతకీ ఇంకోళ్ళు వస్తారు వీళ్ళని మించిన వాళ్ళు, అంతే అంతే. కళింగ రాజకుమార్తె ఈ మైనావతికి మహాసౌందర్యంతో బాధపడేది, మహా అదిరిపాటు, ఎవరిని లక్ష్య పెట్టేది కాదు, దురుసుగా ఏదో ఒకటి అనేసేది. ఏం బాగుండలేదు, ఏం బాగుంది అలా మాట్లాడేది. సరే పిల్ల పెద్దదైంది, అమ్మాయికి పెళ్లి కొడుకుని చూద్దామనుకున్నారు. దేశ దేశాల నుంచి పటాలు తెచ్చారు, తెప్పించారు. వాడు ఎర్రగా కందగడ్డలా ఉన్నాడంటుంది, వీడి చెవులు పిల్లిలా ఉన్నాడంటుంది, వాడు అలా ఉన్నాడంటుంది, వాడు గుండ్రంగా కాస్త బొద్దుగా ఉంటే పొన్నకాయ అంటుంది, సన్నగా ఉంటే ములక్కాయ అంటుంది. ఇహ ఇష్టం, ఇహ ఆవిడ ఇష్టం. అయితే రాజుగారికి విసుగు పెట్టింది, పటాలు వద్దులే, మనకి ఎట్లాగూ స్వయంవరం ఉంది, స్వయంవరం పెట్టిద్దాము, పిల్ల తనే సెలెక్ట్ చేసుకుంటుంది పోని అని స్వయంవరం చాటిచ్చాయి. ఈమె మహాసౌందర్యాన్ని విని ఉన్నటువంటి చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ, రాజకుమారులంతా తరలొచ్చారు. తరలొస్తే పిల్ల ఇవాళ పెళ్లి చేసుకోవాల్సిన రోజు కదా, తల వంచుకుని ఉండవలసిన రోజు, కానీ ఎత్తి చూడాలి. ఇది ఏమంటారు, స్వయంవరం, అమ్మాయే చూసుకోవాలి. చూసిన ప్రతి వాళ్ళని చూసి పెదవిరి చేసింది, ఎవరు నచ్చలే, ఎవరు నచ్చల. వాడు లావని, వీడు నల్లగా ఉన్నాడు, వీడు పొట్టిగా ఉన్నాడు, వాడు పొడుగ్గా ఉన్నాడు, మరి ఇంత ఉంటున్నాడు ఏమిటి, ఇంత పర్సనాలిటీ ఏం చేసుకుంటామని, ఇలాగాని అని అని చివరికి ఒక రాజకుమారుడు చక్కగా ఉన్నాడు. వీళ్ళ పక్క రాజ్యం వాడే, ఎంత బాగున్నాడో. కానీ అమ్మాయి ఆగలేంతనం కదా, పెన మీద పేలగింజ చూసి చూసి మీసాలు పోతల్లే ఉన్నాడు, ఇంత పెద్ద పెద్ద మీసాలునే నాకు వద్దంది. రాజకుమారులంతా వెళ్ళిపోయారు. కళింగరాజుకి విపరీతంగా కోపం వచ్చింది కూతురు మీద. కోపం వచ్చి, మీకు ఇంత అదిరిపాట, ఇంతమంది 50-60 మంది రాకుమారులు వస్తే వాళ్ళందరిని చూసి మనిషికి ఒక పేరు పెడితే, నీ పొద్దున తెల్లవారేసరికి వాకిట్లో ఒక్కొక్క బిచ్చగాడో గాయకుడో ఎవడొస్తాడో వాడితోటే నీ పెళ్ళి చాయిస్ అయిపోయింది, అయిపోయింది, నీకు అవకాశాలు 2 సార్లు ఇచ్చా, నువ్వు ఉపయోగించుకోవాలా వాటిని అని చెప్పి ఖచ్చితంగా చెప్పేశాడు. రాత్రి అయితే అందరూ తెల్లబోయి ఉన్నారు, ఏమవుతుందో తెలియక. మర్నాడు పొద్దునే ఒకడు వాకిట్లో నిలబడి పాటలు పాడడం మొదలుపెట్టాడు. బిచ్చగాడు పొద్దునే పాటలు పాడతారు కదా, వస్తారు బిచ్చమడుకోవడానికి రారు. ఆ వచ్చిన బిచ్చగాడు పెద్ద బవిరిగడ్డం, గడ్డపువాడు ఒకడు,
సంగీతం ఏదో పాడుతున్నాడు. పాడుతుండేసరికల్ సైనికులు పోయి బాబు లోపల రా అని పిలుచుకొచ్చారు. పిలుచుకొస్తే ఈ లోపల రాజపురోహితులు వచ్చి రాకుమార్తెని పిలిపించి మంత్రాలు చదివి తాళిగట్టిచ్చేసాడు. అన్నంత పని చేసేసాడు. బిచ్చగాడితోటి పెళ్ళి అయిపోయి గడ్డం బిచ్చగాడు విత్ పాటలు వాడితోటి పెళ్లి చేసేశారు. ఎవరు వస్తే వాళ్ళతో చేస్తానని చెప్పే కదా, నీకు స్వయంవరం ఇచ్చా, ఫోటోలు చూపించా, నువ్వు ఒప్పుకోలా, స్వయంవరం చేయించా, నువ్వు ఒప్పుకోవాలి, ఇక మూడోది నీకు ఇంకా ఛాయిస్ లేదు, నేనేం చేస్తే ఆ పెళ్ళి నువ్వు చేసుకోవాల్సింది చేసేసారు. ఈ పిల్లల బో దిబోమనయ్యి అరిచింది, గోల పెట్టింది, అరిచింది, ఏమరు వినలా ఒక్క మాట కూడా. అక్కడి నుంచి ఏం చేశారు, అబ్బిచ్చగాడికి 5 రూపాయలు చేతిలో పెట్టాడు రాజుగారు 5 వరహాలు. అబ్బాయి ఇగో నీ పెళ్ళి అంత తీసుకుపో, అయ్యో మా ఊళ్ళో ఉండదు అని పంపించారు. ఏం చేస్తారు, ఆ అమ్మాయిని వెంబడి పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. మైనావతి ఏడ్చింది, మొత్తుకుంది, ఇంకేం చేయాలో తెలియలే. కొంత దూరం నడిచారు ఊర్లోంచి, అంత జనం అంతా నోరు మూసుకూరుకున్నారు. ఇంత అదిరిపాటు పిల్లకి ఇదే అవుతుంది, ఎక్కువసేపు ఆ పెన మీద పేలగింజలా పేలితే ఏమవుతుంది, చివరికి ఎగిరి పొయ్యిలో పడతారు. అంతే, ఇది పడిపోయింది ఇట్లా. అక్కడి నుంచి తీసుకుపోయాడు. తీసుకుపోతే ఒక పెద్ద అడవి వచ్చింది. కానీ అమ్మాయికి ఒకటి అర్థమైంది, వీడు బవిరి గడ్డము బండ గొంతు ఉంది, కానీ వీడంత మొరటివాడు కాదు మనిషి, నీవు సుకుమారుడే ఇతను, ఇబ్బంది పెట్టట్లా పెద్దగా. ఫోన్లో ఇది కొంచెంలో కొంచెం నయం అనుకుంది, అంత మోటుగా ప్రవర్తించట్లో వెళ్తే ఒక అడవిని దాటారు. అడవిలోకి వెళ్ళారు. ఈ అడవి ఎవరిది, ఏ ప్రాంతంలోది అని అడిగితే, మన పక్కన రాజ్యం ఉంది కదా, మీసాలిపోతంటారే ఆ రాజుగారి రాజ్యం ఇది అని చెప్పాడు. ఆ రాజుగారి పాలనలోకి వస్తుంది అని అక్కడి నుంచి తీసుకుపోయి ఒక గుడిసెలోకి ప్రవేశపెట్టాడు. ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చావునంటే, ఇదే మన ఇల్లు, మా ఇల్లు ఇదే, మనం ఇక్కడే ఉండాలన్నాడు. ఏం చేస్తుంది, ఆ చిన్న పూరు గుడిసెలోకి ప్రవేశించి ఓ చీపురు ఏదో ఉంటే అది పెట్టి అదంతా ఊడ్చి, ఆ పక్కన ఏదో చెరువు ఉంటే ఓ బిందె పట్టుకెళ్ళి అందులోంచి నీళ్లు తీసుకుని కుండతోటి ఇల్లంతా నీళ్లు చల్లుకుని ఇల్లు వాకిలి అంతా మెల్లిగా పొయ్యి వెలిగించి, మరి ఏం చేస్తుంది, ఆకలి కూడా వేస్తోంది, ఎప్పుడో రాత్రి తినది, పొద్దున పెళ్ళయింది వచ్చేసింది నడుచుకుంటూ. సరే మెల్లిగా అన్నం వండింది, అక్కడ ఏవో బియ్యం పప్పు ఉన్నాయి, వంట చేసుకుంది. సరే అబ్బాయిని తను కూర్చుని అన్నాలు తిన్నాడు. తిన్నాక ఏమన్నాడు, నీకేమైనా పని వచ్చా అంటే నాకేం రాదు అంది. సరే ట్రై చేద్దామని ఏం చేశాడు, ఇంత వెదురు కోసుకొచ్చాడు. వెదురు బుట్టలు అల్లటం నేర్పించాడు, ఇట్ట చల్లు అల్లాలి, ఇట్ట చీల్చాలి, ఇట్ట బుట్టలు అల్లని పెట్టాడు. రాకుమార్తె కూర్చుంది, బుట్టలు ఏమల్లుతుంది రాకుమార్తె, చీరి చీరి వేళ్ళన్నీ పుళ్ళైపోయినాయి, అన్నం తినేటట్టుగా కూడా లేవు. ఆ అబ్బాయి అన్నాడు, బిచ్చగాడు అన్నాడు, అమ్మాయి నీకు ఈ పని అయ్యేలాగా లేదు, నీ చేతులు బాచిపోయినాయి, ఇక బట్టలు కట్టుకోలేవు, తలకాయ కూడా దూకోలేవు, ఓ పని చేయి, పక్కన ఎవరో కుండలు చేసేవాళ్ళున్నారు, కుండలు తెచ్చిస్తాను, మరి కుండలు అమ్ముదు కానీ కూర్చుని చేసే పనే కదా, నువ్వు కుండలు చేయక్కర్లా, కుండలు నేను తెచ్చి పెడతానని ఓ 50 కుండలు ఒక బండి మీద తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఊళ్ళోకి అయిపోయి రాకుమార్తెని తీసుకుపోయి ఓ చోట చాపరిచి ఇక్కడ కుండలమ్ముకురా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఆ బండి తోపుడు బండి తాకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ బండి మీద ఉన్నవన్నీ ఆ చాప చక్కగా పరిచి కుండలన్నీ పెరిచి గడ్డం కింద చేపెట్టుకుని కూర్చుంది. ఎవరైనా వస్తారేమని 2 కుండలు కూడా అమ్మలేదు, కానీ ఈ లోపల పెద్ద గుర్రపు రవ్వుతో ఒకడు వచ్చాడు గుర్రం వేసుకుని. వాడేం చేశాడు, ఈ కుండల మీదకి పోనించి కుండలన్నీ తొక్కేశాడు. అది నష్టమే, నష్టం. ఈ అమ్మాయి కుండలు చేసిన వాళ్ళు ఏం చేయాలి, కుండలు పెట్టుకున్న వాళ్ళు కుండల వెనకాల కూర్చోకూడదు, కుండలకి ముందు ఉంచోవాలి, ఎవరైనా వస్తే మీద పడిపోకుండా. ఈ పిల్ల ఎక్కడో చోట కూర్చోవటం అలవాటైన పిల్ల పోయి వెనకాల కూర్చుంది, కుండలన్నీ వదిలిపోయినాయి. నువ్వు చెప్పలేదుగా అన్నాడు ఆ గుర్రపు రవ్వుతో. ఏం చేస్తుంది వాడు, ఏదో శస్త్రాన్ని అవి పెట్టుకుని సైనికుడు, వాడినేమంటుంది వికమహం వేసుకుని సాయంత్రం చాప చోటు సంకలు పెట్టుకుని ఇంటికి వచ్చింది. ఏవి డబ్బులు అన్నాడు, ఏం చేయను మొత్తం అన్నీ పగిలిపోయినాయి, ఇట ఎవరో తవ్వేసారి తన్నేసేసాడు అంటే, సరే ఏమన్నాడు, సరే నీకు ఈ పని వల్ల కావట్లేదు, పోనీ ఏదో కొంచెం వంట వచ్చింది కదా, నీకు వచ్చు కదా, వండుతున్నావు కదా, రాజుగారి వంటశాలలో ఏదో ఒక పని చేద్దుగా అని చెప్తే బిక్కమొహం వేసుకుంది. ఇది ఈ రాజ్యం ఎవరిది, తను వద్దనుకున్న మీసాల పోతు రాజుది. ఓహోహో, వాళ్ళ వంటశాలలో పనిచేయటం ఏమిటి నేను, కానీ మరి నాకు ఇంకో దిక్కేది, నానా లేడు, ఇల్లు వాకిలి లేవు, రాజ్యం లేదు, భోజనం లేదు, వీడెవడో బిచ్చగాడు మొగుడు, సరే తీసుకుపోయి నాకు అక్కడ వంట వాళ్ళు చాలామంది తెలుసు అక్కడ పెట్టిస్తాను అన్నాడు. సరే లోపల వెళ్ళింది, అక్కడ కూరగాయలు దొరకటము అట్లా వంగి పనిచేయటం మెల్లిగా మొదలుపెట్టింది. రోజు సాయంకాలం అయ్యేసరికల్లా ఏవో భక్ష్యాలు అవి ఇవి ఇచ్చేవాళ్ళు, అవిట ఫోన్లో మూట కట్టుకుని కొంగులో ఇంటికి తీసుకొచ్చేది, భర్తకు పెట్టేది. 10 రోజులు ఏమో గడిచింది. 10 రోజుల తర్వాత పెద్ద పెళ్లి సన్నాహం జరుగుతోంది, ఎవరిదో పెళ్ళి, ఆ మీసాలు పోతుందే పెళ్ళో ఎవరిదో తెలీదు, కానీ పెళ్లి సన్నాహం జరుగుతుంది. బోల్డ్ పిండి వంటలు ఉండేరు. అక్కడి నుంచి వంట చేస్తున్న అతను ఒక అతను ఉన్నాడు లోపల, ఈ అమ్మ అతనికి ఈ అమ్మాయి సహాయంగా ఉందన్నమాట. ఏమన్నాడు, సరే సాయంకాలం అయ్యేసరికి ఈ అమ్మాయి పిండి వంటలన్నీ మూట కట్టుకుంది కొంగులో పెట్టుకుంది వెళ్ళొస్తారంటే, ఏమన్నాడు,
మరి పెళ్ళి కదా, బోళ్ళు దీపాలు అవి పెడతారు, ఎంత బాగుంటుందో. చాలా విద్యుత్ దీపాలు అవి అలంకరిస్తారు, చూద్దాను రా. చూసాక వెళ్ళొచ్చులే, ఏమంత చీకటి పడిపోయింది, రా రా అని మా ఆయన్ని వెంబడిపెట్టు తీసుకెళ్ళాడు. ఓ సభా మండపం, బోళ్ళని చిత్ర విచిత్రాలు లేని దీపాలు అవి వెళ్ళాడేశారు. లోపల నుంచి గానా కచేరి వినపడుతుంది, సంగీతాలు అవి వినిపిస్తున్నాయి. సరే ఈ అబ్బాయి ఈ వంట అతను, ఈ పిల్ల ఈ రాకుమార్తె. మైనావతి వంగిట చూస్తున్నారు. చూస్తుండేసరికి ఆ లోపల కూర్చున్న ఆ మీసాల పోతురు రాజుగారు, ఎవరైతే అక్కడ తొంగి చూస్తుంది ఇట్రాండి అని పిలిచాడు. పిలిచేసరికి ఏం చేయాలి, బిక్కమొహం వేసుకుంది. ఒట్టిగా చూస్తే ఎట్లా, నాట్యం చేసి వెళ్ళమనండి అన్నాడు. రాకుమార్తెకి నాట్యం వచ్చు, అక్కడి నుంచి ఏం చేసింది, వాళ్ళు ఏదో సంగీత కచేరీ చేస్తుంటే మెల్లిగా వాళ్ళు వెళ్ళమన్నారు. వంట ఆయన అన్నాడు, వెళ్ళమ్మా వెళ్ళు, లేకపోతే ఏం శిక్షలు పడతాయి, ఏమిటో ఆయనదే పెళ్ళో ఏమిటో ఇది, వెళ్ళమ్మా అన్నాడు. సరే కొంగు దోపుకున్నందుగా స్వీట్లు పెట్టుకుంది, అక్కడికి వెళ్ళి నాట్యం చేయటం మొదలుపెట్టింది. చూస్తున్నారు అందరు, బాగా చేస్తుంది, చక్కగా నాట్యం చేస్తుంది. వాళ్ళెవరు గుర్తుపట్టలేదండి నాట్యం చేస్తే, ఎవరికి తెలుసు రాకుమార్తె నాట్యం చేసింది. ఈ లోపల ఏమైంది, ఆ నాట్యంలో భాగంగా గిర్రును తిరిగేసరికల్ ఈ కొంగంతా ఊడిపోయి ఆ మొత్తం స్వీట్లన్నీ కింద పడ్డాయి. పడంగానే ఆ పిల్ల పిచ్చిగా అవమానపడిపోయింది, రాకుమార్తె కదా ఏదో ఇంకా కష్టపడింతోంది, ఏం చేస్తుంది, అంత అదిరి పడకుండా ఉండాల్సిందని తెలిసింది. బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి వచ్చేసరికని వెనకాల నుంచి వచ్చి ఆ మీసాలు పోతు గట్టిగా పట్టుకున్నాడు అమ్మాయిని. పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, తెల్లవారితే మన పెళ్ళి, ఇక్కడే ఉండు అనేసరికి అమ్మాయి నిర్ఘాంతపోయింది. అయ్యో మీరెవరు అనుకుంటున్నారు, నేను కాదండి, నా పెళ్ళైపోయింది, నేను నా భర్తతోటే ఉన్నాను 10 రోజుల నుంచి, స్వయంవరమైన మర్నాడే నా పెళ్ళయింది, నన్ను వదిలిపెట్టండి, మా ఆయన నా కోసం వెయిట్ చేస్తుంటాడు, వెళ్ళిపోతాను నేను అనేసరికల పక్కపక్కన బెడ్ను నన్ను గుర్తించలేదు, గొంతు మార్చేసరికల నిన్ను పెళ్లి చేసుకున్న గడ్డం వాణ్ణి నేనే, గుర్రపు రౌతుని కూడా నేనే, నీ కుండలని పగల కొట్టిన వాణ్ణి, నీకంత అదిరిపాటుగా ఉన్నావు నువ్వని అది తగ్గించడానికి మీ నాన్నగారితో మాట్లాడి పొద్దున్నే వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను, అక్కడ ఏదో ఓం ఓం అని పెళ్లి చేశారు, ఇక్కడ రాజుకు తగిన పెళ్ళి అవుతుంది, రారా నువ్వు తగ్గేవు అదే కావాలి నాకని చెప్పి ఆ అమ్మాయిని అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. బోళ్ళంతమంది చెలికత్తులు వాళ్ళు ఉన్నారు, చక్కగా స్నానం చేసి అలంకారం చేశారు. తర్వాత ఎంతకాలమో ఆ రాజ్యానికి మహారాణిగా చాలా మంచి పేరు తెచ్చుకుందట మైనావతి. అదిరిపాటు ప్రవర్తన మంచిది కాదు. అంతే కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే చేయం.